ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. మన చుట్టూ మంచి చేసేవాళ్ళు ఉంటారు, చెడు చేసేవాళ్ళు ఉంటారు. మనం మంచిని గ్రహించి చెడుని దూరం పెడితేనే మనం అనుకున్న పనులన్నీ సాధించి మన లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం. సో ఇది మంచి ఇది చెడు అని మనకెవరు నేర్పిస్తారు? మన అమ్మ మాత్రమే ఇది మంచి ఇది చెడు అని చెప్పగలదు మనకి. సో అలానే అమ్మ చేతితో ఎన్నో బుద్ధులు చెప్పించుకుంటాము, ఎన్నో మాటలు వింటాము, ఎన్నో చేయించుకుంటూ ఉంటాం. కానీ ఒకటి మాత్రమే మన ఆకలి తీర్చగలదు, అది అమ్మ చేతి రుచి. ఆ అమ్మ చేతితో చేసిన ఎన్నో రుచికరమైన వంటకాలని ప్రతిరోజు మీ అందరికీ చూపిస్తుంది అమ్మ చేతి వెంట. ఈరోజు కూడా అలాంటి రెసిపీతోనే మేము సిద్ధంగా ఉన్నాం. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఈరోజు అమ్మ చేతి వంటలో మీ అందరికీ నచ్చేలాగా సూపర్ ఎంబీ టేస్టీ రెసిపీ చూపించడానికి సిద్ధంగా ఉన్నారు మన ఎక్స్పర్ట్ శ్రీదేవి గారు. హాయ్ శ్రీదేవి గారు. హాయ్ వీణా, వెల్కమ్ టు అమ్మ చేతి వంట. ఎలా ఉన్నారు? చాలా బాగుంది. సూపర్. మీ ఫ్రాక్ చాలా బాగుంది. నచ్చిందా? చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. నాకు కూడా హాయిగా ఉంది. సమ్మర్లో ప్రశాంతంగా ఇలాంటి ఫ్రాక్స్ వేసుకుంటే కూడా. అవును, సో అదే అనమాట. ఈరోజు ఏం చేస్తున్నారు మా అందరి కోసం? ఇప్పుడు సమ్మర్ అన్నారు కదా, సమ్మర్లో పిల్లలు ఊరికే గొడవ చేస్తుంటారు కదా, వాళ్ళకి ఎక్కువ పిజ్జా ఇలాంటివన్నీ ఎక్కువ ఇష్టం కదా. సో దోశ బ్యాటర్ తోటే మనం పిజ్జా చేద్దాము ఈరోజు. పిజ్జా ఊతప్పం. పిజ్జా ఊతప్పం. పిజ్జాని ఊతప్పని కల్పిస్తారు. అసలు ఊతప్పం నుంచి కనుక్కుందే పిజ్జా అనమాట. మళ్ళీ పిజ్జాని ఊతప్పం చేస్తున్నారు శ్రీదేవి గారు. ఓకే, పిజ్జా ఊతప్పమా? ఇప్పుడు తయారు చేయబోతున్నాం మేము పిజ్జా ఊతప్పం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పిజ్జా ఊతప్పం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బొంబాయి రవ్వ, బియ్యపు పిండి, కలిపిన దోశ పిండి, ఉప్పు, క్యాప్సికం, చీజ్, ఆరిగానో, వెన్న, పిజ్జా సాస్, స్వీట్ కార్న్, చిల్లీ ఫ్లేక్స్, నూనె, ఉల్లిపాయ ముక్కలు, టమోటా ముక్కలు. సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. ఇక మన ఊతప్పం చేయటమే. తర్వాత ఫస్ట్ ఏంటంటే ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నారనుకోండి, బొంబాయి రవ్వ, బొంబాయి రవ్వ ఒక అర గ్లాస్ బియ్యపిండి వేసుకోవాలి. అది కలిపేసి ఉప్పేసి కలిపేసేసుకొని ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి. ఇది మన మెయిన్ బ్యాటర్ అనమాట. అంటే మనము దోశల పిండితో చేయట్లేదు, రవ్వతో చేస్తాం. రవ్వతో చేస్తాం. ఈక్వల్ క్వాంటిటీ కదా? కాదు కాదు, ఒక గ్లాస్ రవ్వ అయితే అర గ్లాస్ బియ్యపిండి. అర గ్లాస్ బియ్యపిండి, సారీ, ఒక గ్లాసు బొంబాయి రవ్వ తీసుకొని హాఫ్ గ్లాసు బియ్యం పిండితో అలా దోశ బ్యాటర్ లాగా బాగా కలిపేసి నానబెట్టాలా? ఒక అరగంట నానబెట్టాలి. మనం ముందుగా తయారు చేయాల్సింది ఈ పిండి. ఈ పిండి ఓకే రెడీగా ఉంది. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో ముందు పెనం వేడెక్కాలి. ఈ పిండిని ఒకసారి మనము తిప్పుకొని చూసుకోవాలి, తిక్కుగా ఉందా పలుచుకుందా చూసుకొని కరెక్ట్గా సరిపోతే ఉంచేసుకోవచ్చు. లేదంటే తిక్కుగా ఉంటే కొంచెం వాటర్ కలుపుకోవచ్చు. సో కరెక్ట్గా ఉంది, ఇలా ఉండాలి. కొంచెం ఉప్పు వేస్తాను. ఒకసారి మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ కొంచెం వెన్న వేయరా. సో ఉప్పు వేసి కలిపేయాలి. కొంచెం వెన్నతో పాటు నూనె కూడా వేయండి. ఇదేంటి, గార్లిక్ బటరా? కాదు, బటరే. అది ఇప్పుడు ఎండాకాలం కదా, ఒకసారి మెల్ట్ అయినట్టుగా ఉంటుంది అన్నమాట. కొంచెం నూనె. నేను వేస్తున్నాను. అలా మూత పెట్టి 1 నిమిషం కొంచెం స్టీమ్ అయిన తర్వాత ఎప్పటిలాగే పిజ్జా అంటే మనము దానిపైన అన్నీ వేసుకోవాలన్నమాట. 1 బై 1 వేస్తున్నప్పుడు చెప్తాను. సో కొంచెం ఉడికిన తర్వాత పైనుంచి మనము ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఊతప్పం అంటే అన్నీ వేస్తాం కదా, దీనికి కొంచెం పిజ్జా బేసిక్ అన్నీ వాడుకోవాలి. ఓకే, ఇప్పుడు ఓకే. ఓకే, ఇప్పుడు మనం ఈ ఫస్ట్ ఈ టమాటా సాస్ వేసుకోవచ్చు, టమాటా కెచప్ వేసుకోవచ్చు. ఇది పిజ్జా సాస్. మొత్తం వేసి స్ప్రెడ్ చేయండి. ఓ, పిజ్జా సాస్ తీసుకొని దాన్ని మొత్తం మనం వేసిన దోశకి అంటేలాగా. తర్వాత చుట్టూ ఉల్లిపాయలు. ఓకే,
అట్లాగే క్యాప్సికమ్ ముక్కలు. నెక్స్ట్ ఈ టమాటా కొంచెం స్వీట్ కార్న్. మనం ఉడికించిన అంతా రౌండ్గా స్ప్రెడ్ చేయండి. సో అచ్చం పిజ్జా లుక్ వచ్చేసింది. ఇప్పుడు దీనిపైన ఆరుగాను. ఓకే, సో ఉతప్పం మీద పిజ్జా వేస్తాం మనం మొత్తం. ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ చుట్టూ కొంచెం వేయచ్చు స్పైసీ కావాలంటే. నెక్స్ట్ చీజ్. ఓ, ఇది మొత్తం వేసారా? ఎందుకంటే ఇది సమ్మర్ కదా, మెల్ట్ అయిపోయింది, కొంచెం ఇట్లా స్ప్రెడ్ చేయరా. సో ఇప్పుడు మనం పిజ్జా మనకి క్యూ ఇలా తురుములాగా పౌడర్ లాగా దొరుకుతుంది. క్యూబ్స్ కూడా దొరుకుతాయి. ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్లో ఉంటే ఆ క్యూబ్స్ కనిపిస్తాయి. ఓకే, మొత్తం వేసేయండి. వేసేసి మూత పెట్టేద్దాం. సో ఇలా మొత్తం వేసేసి చక్కగా పిజ్జా అంతా వేసిన తర్వాత ఇంకా కొంచెం స్పైసీ ఇష్టపడేవాళ్ళు చిల్లీ ఫ్లేక్స్, కొంచెం చిల్లీ ఫ్లేక్స్ పైన కూడా ఇలా వేసేసుకోవచ్చు. అంతే, ఇప్పుడు మూత పెట్టేసేసి ఒక 5 నిమిషాలు. ఎస్, 5 నిమిషాలు అలా మనకి చీజ్ అంతా కొంచెం మెల్ట్ అయ్యి స్ప్రెడ్ అయ్యే వరకు ఉంచాలి. ఈ లోపుగా నేను కావాల్సిన పదార్థాలని తయారు చేసే విధానాన్ని రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. పిజ్జా ఊతప్పం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బొంబాయి రవ్వ, బియ్య పిండి కలిపిన దోశ పిండి, ఉప్పు, క్యాప్సికం, చీజ్, ఆరిగానో, వెన్న, పిజ్జా సాస్, స్వీట్ కార్న్, చిల్లీ ఫ్లేక్స్, నూనె, ఉల్లిపాయ ముక్కలు, టమోటా ముక్కలు. పిజ్జా ఊతప్పం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని వేడెక్కనివ్వాలి. ఇప్పుడు దానిలో కొద్దిగా వెన్న, కొద్దిగా నూనె వేసి కరిగిన వెంటనే మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని కొద్దిగా ఉప్పు వేసి కలిపి దాన్ని ఊతప్పం లాగా కొద్దిగా మందంగా వేసుకోవాలి. అది మూత పెట్టి కొద్దిగా ఉడికిన తర్వాత మనం దానిపైన మూత తీసి పిజ్జా సాస్ రాసుకోవాలి. మొత్తం అంటేలాగా రాసుకున్న తర్వాత దానిపైన కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, తర్వాత స్వీట్ కార్న్, కొంచెం ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ ఇవన్నీ వేసిన తర్వాత చీజ్ వేసుకొని బాగా స్ప్రెడ్ చేసి మరలా దానిపైన కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ చల్లుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఆఫ్ చేసుకుని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసి ముక్కల్లాగా కట్ చేసుకుని పిజ్జా ఊతప్పం సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన పిజ్జా ఊతప్పం రెడీ. సో చూద్దాం. దాని అంతా అయిపోయింది. సో ఈసారి చుట్టూ చూడండి. పిజ్జా ఊతప్పం రెడీ. వీణ, టేస్ట్ చూసి చెప్పు. ఓకే, బాగుంది. బాగుందా? ఎడ్జస్ అంతా కరకరలాడుతూ, మధ్యలో అంతా దోశ ప్లస్ సేమ్ చీజ్ పిజ్జా తిన్నట్టే ఉంది. చీజ్ వల్ల ఏమో సూపర్ టేస్టీగా ఉంది, డిఫరెంట్గా ఉంది. కింద పిజ్జా బ్యాటర్ మీకు ఇష్టం లేదు పిల్లలు పెట్టడం అంటే ఇలా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. చాలా చాలా బాగుంది, కారం కారంగా చీజ్ టేస్ట్ అంతా సూపర్గా ఉంది. ఐడియా చాలా బాగుంది శ్రీదేవి గారు. ఓన్లీ ఐడియా, ఇంత మంచి లోపల పెట్టే ఐటమ్స్ అన్ని ఇంకా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇలా వేసుకోవచ్చు. సో ఇంత టేస్టీ ఎమ్మీ రెసిపీ మా అందరికి చూపించడానికి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో చూసారు కదా పిజ్జా ఊతప్పం ఎలా తయారు చేసామో, చాలా చాలా టేస్టీగా ఉంది, మీ అందరికి కూడా నచ్చుతుంది. తప్పకుండా తయారు చేసుకొని రుచి చూడండి. తిరిగి రేపు మరలా అమ్మ చేతి వంటలో కలుసుకుందాం. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే, కీప్ స్మైలింగ్, బై బై.